తెలియజేస్తుందంటే కాలమానం మరియు గ్రహాల గురించి, కాలమానము గ్రహాల గురించి తెలియజేసిన పాదం పేరు చెప్పండి. కాల క్రియా పాదం లేదా కాల పాదం అంటాం. దాంట్లో శ్లోకం ఏం చెప్పండి? సో మొత్తం అడిగితే సత్రీయులు అడుగుతుంటారు, గీతికా పాదం శ్లోక సంఖ్య, కాల క్రియా పాదములు, గణిత పాదములు, తపించారిక మట్టి మొట్టమొదటిసారిగా π=3.1416 అని తెలియజేసిన మొట్టమొదటి సైంటిస్ట్ ఎవడు? వెరీ ఇంపార్టెంట్. ఆర్యభట్ చేసిన పై వాల్యూ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. తర్వాత ఇక్కడ సైన్ పట్టికలు తయారు చేశాడు. ఏ పట్టికలు? మనకి సైన్ పట్టికలు కూడా తయారు చేశాడు. అదేవిధంగా తిరుపతి వైశాల్యానికి, కొత్త వైశాల్యానికి సూత్రాలు కూడా ఇచ్చాడు ఆర్యభట్ట. అదేవిధంగా అంక శ్రేణిలో మొదటి ఎన్ పదాల మొత్తానికి సూత్రం అంకశ్రేణిలో మొదటి ఎన్ పదాల మొత్తానికి సూత్రం ఇచ్చిన మొట్టమొదటి గణితశాస్త్రవేత్త ఆర్యభట్ట. గ్రంథం పేరు మొత్తం శ్లోకాలు గీతికా పాదములు, కాలక్రియా పాదములు, గణిత పాదములు, గోళ పాదములు, కాలమానము గ్రహ గతులు తెలియజేసే పాదము ఆర్యభట్ట. పై విలువ ఆర్యభట్ట ఏం ప్రిపేర్ చేశాడు? ఇంతటి గొప్ప సైంటిస్ట్ కాబట్టి భారత ప్రభుత్వం 1975 ఏప్రిల్ 19వ తేదీన అతని పేరు మీదనే కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఓకే, ఎవరి పేరు మీద? ఏ సంవత్సరం? ఇంపార్టెంట్, మీకు జీకే పరంగా ఇంపార్టెంట్, మెదరాజ్ పరంగా కూడా ఇంపార్టెంట్. ఏ సంవత్సరం? ఏ సంవత్సరం? అదేవిధంగా భారత ప్రభుత్వం 2 రూపాయల కరెన్సీ నోటు మీద ఆర్యభట్ట కృత్రిమ ఉపగ్రహ ఛాయా చిత్రాన్ని కూడా ముద్రించింది. చూసుకో, 2 రూపాయల కరెన్సీ నోటు మీద ఆర్యభట్ట కృత్రిమ ఉపగ్రహ చిత్రం ఉంటుంది. అంత మంచి సైంటిస్ట్ కాబట్టి ఇండియా గవర్నమెంట్ అతని పేరు గుర్తించి ఓకే 1975 ఏప్రిల్ 19 శాటిలైట్ ప్రయోగించారు. 2 రూపాయల కరెన్సీ నోటు మీద ఆ చిత్రాన్ని ముద్రించింది. ఏ చిత్రాన్ని? ఆర్యభట్ట కృత్రిమ ఉపగ్రహ చిత్రం. ఓకే, బుద్ధరాజు ఎవరు? బుద్ధరాజు అనే గుప్తరాజు నలంద విశ్వవిద్యాలయానికి ఆర్యభట్టను వైస్ ఛాన్సలర్గా నియమించారు. ఎవరు? బుద్ధగుప్తుడు. ఎవరు? బుద్ధగుప్తుడు. ఎవరిని? ఆర్యభట్టని. ఏ యూనివర్సిటీ అది? ఏ యూనివర్సిటీ? అంత గొప్ప సైంటిస్ట్ ఎవరు? ఆర్యభట్ట. రాసిన గ్రంథం పేరు, పాదాలు ఎన్ని ఉంటాయి? 1, 2, 3,
ಸಂಖ್ಯೆ ನೆಕ್ಸ್ಟ್ ರೆಂಡು ಸೈಂಟಿಸ್ಟ್ ಅವರು ಬ್ರಹ್ಮಪುತ್ರ ಗಂಧಬ್ಯರು ಬ್ರಹ್ಮಸ್ಫುಟ ಸಿದ್ಧಾಂತಂ ಚಮಣೆ ಮೂರೋಸಾರಿ ಎರಡೋಸಾರಿ ಮೂರೋಸಾರಿ ನಾಲ್ಕೋಸಾರಿ ಎವರು ರಾಶಾಡು ఓకే బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని అరబ్బీ భాషలో అనువదించారు ఏ భాషలోకి ఏ పేరుతో సింద్ ఇంద్ చెప్పలే బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని ఏ భాషలోకి అరబ్బీ భాషలోకి ఏ భాషలోకి ఏ పేరుతో ఏ పేరుతో ఏ పేరుతో మన బ్రహ్మగుప్తుడు గణిత శాస్త్రాన్ని బీజ గణితము ఓకే బీజ గణితము అదేవిధంగా అంక గణితము అనే రెండు భాగాలు విభజించాడు బీజ గణితము అంక గణితం ఎవరు విభజించారు బ్రహ్మగుప్తుడు దేన్ని మ్యాథ్స్ ని దేన్ని మ్యాథ్స్ ఏ ప్లస్ జీరో ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జీరో ఇజ్ ఈక్వల్ ఏ ఏ ఇంటు జీరో ఇజ్ ఈక్వల్ జీరో ఏ బై జీరో ఇజీకల్ చెప్పండి ఇన్ఫినిటీ అది మొట్టమొదటి చేసిన చెప్పండి బ్రహ్మగుప్తుడు చెప్పండి ఏ ప్లస్ జీరో ఏ మైనస్ జీరో ఏ ఇంటి జీరో ఏ బై జీరో సో ఏదైనా ఒక సంఖ్యని జీరోతో భాగిస్తే ఏమొస్తుంది అనంతం అది మొట్టమొదటి ఇప్పుడు సైంటిస్ట్ ఎవరు కదా సున్నా గురించి దేని గురించి సున్నా గురించి వివరణ గ్రంథం గ్రంథం చేసిన మొదటి సైంటిస్ట్ ఎవరు బ్రహ్మగుప్తుడు సున్నా గురించి తెలియజేయాల సున్నా గురించి వివరణలు గ్రంథస్థం చేశాడు గ్రంథస్థము చేశాడు ఎవరు నెక్స్ట్ మనకి ఎవరు భాస్కరాచ రెండు గ్రంథం రాశాడు ఒకటి సిద్ధాంత శిరోమణి చెప్పలే ఒకటోసారి రెండోసారి రెండో గ్రంథం కరణ కుతూహలం ఒకటోసారి రెండోసారి మూడోసారి ఫస్ట్ గ్రంథం రెండో గ్రంథం ఫస్ట్ గ్రంథం రెండో గ్రంథం కరణ కుతూహలం అనేది నాలుగు భాగాలు ఉంటాయి ఒకటోది లీలావతి గణితం రెండోది బీజ గణితం మూడోది గణిత అధ్యయనం గోళ అధ్యయనం ఇక్కడ గణిత పాదము గోళ పాదం కర్మ జవాబు గణిత అధ్యయనము గోళ అధ్యయనం ఏంటంటాయి సో ఫస్ట్ లీలావతి గణితం రెండోది ఏంటి బీజ గణితం మూడోదేంటి గణిత అధ్యయనం నాలుగోదేంటి గోళ అధ్యయనం లీలావతి ఎవరు భాస్కరాచార్యుడి కూతురు చెప్ప భాస్కర కూతురు పేరు ఏంటి సో ఆమె పేరు మీదనే ఒక భాగం పెట్టాడు ఏ గణితం రెండు మూడు నాలుగు సో దీంట్లో భాగాలు సిద్ధాంత శిరోమణి ఎన్ని భాగాలు ఒకటి రెండు మూడు నాలుగు రెండు గ్రంథం పేరు ఏంటి కరణ కుతూహలం అనేది గ్రహాల గురించి గ్రహాల గమనాల గురించి తెలియజేస్తుంది గ్రహాలు బుధుడు శుక్రుడు భూమి కూచుడు ఉన్నాయా ఎన్ని గ్రహాలు ప్రముఖ ఉన్నాయి ఎనిమిది తొమ్మిది కాదు చెప్పండి ఎనిమిది ఏ గ్రహం తొలగించారు ప్లూటో ఓకే ఆ గ్రహాల గురించి గ్రహాల గమనాల గురించి తెలియజేసిన గ్రంథం పేరేంటి ఎవరు రాశారు ఎవరు రాశారు నెక్స్ట్ ఎవరు గ్రీక్ దేశానికి చెందిన ద ఫేమస్ మ్యాథమెటిషియన్ యూక్లిడ్ ఎవరు ఎన్ని గ్రంథం రాశారు రెండు ఓకే ఫస్ట్ చెప్పు ద ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ డేటా ద ఎలిమెంట్స్ డేటా ద ఎలిమెంట్స్ డేటా ద ఎలిమెంట్స్ గ్రంథ రచయిత డేటా గ్రంథ రచయిత ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ యూక్లిడ్ ఏ దేశిస్తాడు
పదమూడు విభాగాలు నలభై ఎనిమిది ప్రతిపాదనలు ఉంటాయి సిస్టమ్. ద ఎలిమెంట్స్ అనే గ్రంథం విభాగాల సంఖ్య, విభాగాల సంఖ్య, ప్రతిపాదన సంఖ్య. ఆ ప్రతిపాదనలో నలభై ఏడో ప్రశ్న అడుగుతున్నాడు, నలభై ఏడోది, నలభై ఎనిమిదోది అంటే చివరి రెండు అడుగుతాడు. అన్ని అడగడు, ఎవరు గుర్తుండవు, చివరి రెండు అడుగుతాడు. సో మొత్తం ప్రతిపాదనలు ఎవరు చేశాడు, ఏ గ్రంథాన్ని విభాగం చేశాడు, ప్రతిపాదన చేశాడు, నలభై ఏడో ప్రతిపాదన పైథాగర సిద్ధాంతం. చెప్పండి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. నలభై ఎనిమిది ప్రతిపాదన దానికి విపర్యం, అంటే పైథాగర సిద్ధాంతం యొక్క విపర్యం. ఆ రెండింటిని పేర్కొన్నాడు. నలభై ఏడో ప్రతిపాదన, నలభై ఎనిమిది ప్రతిపాదన ఎవరు, నలభై ఏడో ప్రతిపాదన పైథాగర సిద్ధాంతం, నలభై ఎనిమిది ప్రతిపాదన పైథాగర విపర్యయ సిద్ధాంతం. విభాగ సంఖ్య ప్రతిపాదనలు ఏ గ్రంథము, ప్రపంచములో గ్రీక్ భాష రాయబడి ప్రపంచ అన్ని భాషల్లో అనువదించిన మొట్టమొదటి గ్రంథం అది. బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయిన మొదటి గ్రంథం, బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయిన మొదటి గ్రంథం. ఎలిమెంట్స్ విభాగాలు ప్రతిపాదనలు, రెండో గ్రంథము, రెండో గ్రంథము దేనికి సంబంధించింది, విశ్లేషణకు. దేనికి సంబంధించింది, డేటా అంటే నేను చెప్పండి, విశ్లేషణ. సో పైథాగరస్ ఏ గ్రంథము విశ్లేషణ సంబంధించింది అని చెప్పడమా, డేటా. సో ఫస్ట్ గ్రంథం ఏం చెప్పండి, రెండో గ్రంథం ఏం చెప్పండి, ఎవరు రాశారు, ఏ దేశం అయింది, ఇదేంటి, శ్రీనివాస రామానుజన్ భారతదేశానికి చెందిన ప్రముఖ మ్యాథమెటిషియన్. ఇతను 1887 డిసెంబర్ 22 జన్మించాడు. చెప్పరా సరే, గణిత దినోత్సవము. ఓకే, ఇంకోసారి అడుగుతాడు, పై దినోత్సవం అంటాడు, పై దినోత్సవం మార్చి 14 ఎవరు చెప్పారు, వేరే కూడా ఎక్స్ప్లెయిన్ చెప్పరా, అది చెప్పరా, పై డే, మ్యాథ్స్ డే, పై డే, మ్యాథ్స్ డే, పై డే, మ్యాథ్స్ డే, పై డే, మ్యాథ్స్ డే. మర్చిపోతే ఎక్కడా మర్చిపోయా కదా, రైట్. సో 1887 డిసెంబర్ 22 ఎవరు జన్మించారు, శ్రీనివాస రామానుజన్. ఎక్కడంటే మద్రాస్ రాష్ట్రములో, నిజమా, ఈరోడ్ అనే గ్రామములో. ఏ రాష్ట్రములో, ఏ గ్రామములో, ఎప్పుడు, ఏ దీనంలో శ్రీనివాస రామన్ సంఖ్య 1700 ఇతని బిరుదులు రెండు ఉంటాయి, బిరుదులు చెప్పండి, అనండి, రాయల్ సొసైటీ, ది ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ది ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్, ట్రినిటీ కాలేజ్. రెండు బిరుదులు పొందిన మొట్టమొదటి భారతీయ గణిత శాస్త్రవేత్త సంఖ్యా